నెక్స్ట్ ఏంటిది అంటే వేరియబుల్. ఈ పదం మీరు ఎప్పుడైనా విన్నారా? వేరియబుల్, వేరియబుల్ అనేది ఎప్పుడైనా విన్నారా? వేరియబుల్ ఎక్కడ విన్నారు? ఫస్ట్ ఈ వేరియబుల్ అంటే ఏంటిది అని అంటే, పైథాన్ వేరియబుల్ కంటెయిన్స్ విచ్ స్టోర్ వాల్యూస్ పైథాన్ ఈజ్ నాట్ స్టాటికల్లీ టైప్డ్. ఇంతకుముందు నేను రెండు చెప్పిన, స్టాటికల్లీ టైప్డ్, డైనమికల్లీ టైప్డ్ అని చెప్పిన. అప్పుడు ఏం చెప్పిన, ఈ వేరియబుల్లో వస్తుంది అప్పుడు నేను డిస్కస్ చేస్తా అని చెప్పిన, గుర్తున్నదా? ఇప్పుడు క్లారిటీ ఇస్తా ఏంటిది అని అంటే, డైనమికల్లీ టైప్డ్, స్టాటికల్ టైప్డ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పైథాన్ వేరియబుల్ మనం ఏం చెప్తున్నాము, ఒక కంటైనర్ వేరియబుల్ ఇస్ కంటైనర్. కంటైనర్ అంటేది జనరల్గా ఏదైనా ఒక దాన్ని స్టోర్ చేసుకునే దాన్ని కంటైనర్ అంటారు, అంతేనా? సో ఇప్పుడు మీ ఇంట్లో ఒక డబ్బా ఉంది, ఇక్కడ ఒక డబ్బా ఉంది, ఇంకొక డబ్బా ఉంది. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసినామనుకో, షుగర్ బాక్స్ అంటాం. దీంట్లో షుగర్ వేస్తేనేమో షుగర్ బాక్స్. ఒకవేళ దీంట్లో సాల్ట్ వేసినామనుకో, సాల్ట్ బాక్స్ అంటాం. ఒకవేళ దీంట్లో ఏమేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ వేస్తామంటారు, దీన్నేమో టర్మరిక్ బాక్స్ అంటారు. దీన్ని సాల్ట్ బాక్స్ అంటారు, దీన్ని షుగర్ బాక్స్ అంటారు, అంతేనా? ఇప్పుడు కంటైనర్ అనేది ఏ పర్పస్లో యూజ్ చేస్తాను, స్టోరింగ్ పర్పస్ అయినా, స్టోరింగ్ పర్పస్ కదా, ఏదైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, అంతేనా? ఇట్లా ఇప్పుడు పైథాన్లో కూడా వేరియబుల్స్ని ఏమంటారు అంటే, కంటైనర్స్ అంటారు. ఇక్కడ మనం వేటిని స్టోర్ చేస్తాం అనేది మ్యాటర్. ఇక్కడ మనం వాల్యూస్ని స్టోర్ చేస్తాం అన్నట్టు. వాల్యూ అనేది ఇట్లా ఉండొచ్చు, లేకుంటే ఇట్లా అయినా ఉండొచ్చు, లేకుంటే ఇంకెట్లనైనా ఉండొచ్చు. ఇంకొక క్లారిటీ ఇస్తా, వీ డు నాట్ నీడ్ టు డిక్లేర్ వేరియబుల్స్ బిఫోర్ యూజింగ్ దెమ్, డిక్లేర్ దేర్ టైప్. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసుకున్నట్టయితే ఎట్లా రాస్తారంటే, ఇంటు ఏ ఈక్వల్స్ టు 10 అని వేరియబుల్ని డిక్లేర్ చేస్తారు, అంతేనా? వేరియబుల్ని డిక్లేర్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి వేరియబుల్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? మనం ఎలాంటి డేటాను మెన్షన్ చేయమంటే ఈ పైథాన్లో ఏం. అందుకోసమే ఈ స్టేట్మెంట్ మొత్తం ఏమని రాశానంటే, ఇంకా మంచి క్లారిటీ ఇస్తా. నెక్స్ట్ ఏంటంటే, ఏ పైథాన్ వేరియబుల్ నేమ్ గివెన్ టు మెమొరీ లొకేషన్ అంటాడు. అంటే ఏంటిదంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓల్డ్ సిటీలో ఉన్నా, ఇక్కడ నేను ఓల్డ్ సిటీలో ఉన్నా, హైదరాబాద్ చిన్న బిల్డింగ్లో ఉన్నాను అనుకోండి, చిన్న బిల్డింగ్లో. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు నన్ను కాంటాక్ట్ కావాలంటే ఎట్లా, ఏంటి, ఎట్లయితారు? మీరు నన్ను కాంటాక్ట్ కావాలంటే ఎట్లా, ఓల్డ్ సిటీకి రావాలి, ఓల్డ్ సిటీ నా బిల్డింగ్కి రావాలి, అంతేనా? ఇక్కడ నేనెవరు అని అంటే వాల్యూని, ఇక్కడ ఓల్డ్ సిటీ అనేది ఏమవుతుంది, వేరియబుల్ అవుతుంది, అంతేనా? అంటే ఒక మెమొరీ లొకేషన్, నా మెమొరీ లొకేషన్ ఎక్కడ అంటే ఓల్డ్ సిటీలో బిల్డింగ్లో ఉన్నాను. నేనేంటిది, నేను వాల్యూ. మా ఇంటి నెంబర్ ఏమవుతుంది, అడ్రస్ ఆఫ్ మెమొరీ లొకేషన్ అవుతుంది, అంతేనా? అంతే కదా, ఇది నేను, ఇది మా గల్లీ, మా ఇంటి నెంబర్ లాగా, ఇక్కడ ఇది ఓల్డ్ సిటీ. దీన్ని ఏమంటారు, వేరియబుల్ అంటారు. ఏదేంటిది, మెమొరీ లొకేషన్, ఇక్కడ వాల్యూ, ఇక్కడ అడ్రస్, ఇది ఇక్కడ హలో అనేది ఏంటిది, హలో అనేది ఏంటిది, వాల్యూనా, అడ్రస్సా, మెమొరీ లొకేషనా, ఏమంటారు దీన్ని? 100% వాల్యూ అంటారు. ఎందుకంటే వాల్యూనా, ఎందుకంటే కంటైనర్ లోపల ఉంది,
ఇక్కడ చూడండి, కంటైనర్ లోపల ఉంది, ఇక్కడ బయట ఉంది. చూడు, స్ట్రింగ్ కంటైనర్లు ఏమని చెప్పుకోవచ్చు? వేరియబుల్ అంటామా, అడ్రస్ అంటామా? చెప్పండి ఏమంటాం? దీన్ని ఏమంటాం అంటే వేరియబుల్ అంటాం. ఇప్పుడు 246 అనేది ఏమవుతుంది? ఏమవుతుంది? 246 అనేది వాల్యూ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ ఇంటీజర్ కంటైనర్లో స్టోర్ అవుతుంది, అంతేనా? ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందా? వేరియబుల్లో, వేరియబుల్ అనే ఒక బాక్స్లో వాల్యూ ఉంటుంది. వేరియబుల్ అనే ఒక బాక్స్లో వాల్యూ ఉంటుంది, క్లియర్ కదా? వేరియబుల్ అనే బాక్స్లో వాల్యూ అనేది ఉంటుంది, ఓకేనా? అర్థమైంది కదా అందరికీ? సింపుల్. ఇప్పుడు చూడండి, వేరియబుల్ అనే బాక్స్లో వాల్యూ ఉన్నది, సింపుల్, అంతేనా? ఓకే, డన్. ఇప్పుడు నేను కొన్ని అడుగుతా, రెస్పాన్స్ ఇవ్వాలి. ఇదంతే, ఇది ఏంటిది? కంటైనర్ అనుకోండి. కంటైనర్ అంటే ఏంటి? స్టోర్ చేసుకునే, స్టోర్ చేసుకునే దాన్ని ఏమంటారు? వేరియబుల్ అంటారు. వేరియబుల్లో ఇందాక మనం షుగరు, సాల్ట్, టెర్మినల్స్ అవన్నీ చేస్తాం కదా, స్టోర్ చేస్తాం కదా, దాన్ని ఏమంటారు? వాల్యూ అంటారు. వేరియబుల్ అనే బాక్స్లో వాల్యూ అనేది ఉంటుంది. ఇక్కడ వాల్యూ అంటే ఏంటి? షుగరు, సాల్ట్ అవి అయితే అన్నమాట, అంతేనా? ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో ఇంకా క్లారిటీ ఇస్తా. ఇప్పుడు సింటాక్స్, సింటాక్స్ చూస్తే మొత్తం క్లారిటీ వస్తుంది. సింటాక్స్ అంటే ఏం చెప్పినా? ఒక రూల్, ఒక రూల్ అని చెప్పినా. అయితే ఇక్కడ చూడండి, 24 అనేది ఏంటిది? 24 అనేది వాల్యూ. ఏ కంటైనర్లో స్టోర్ అవుతుంది? ఏజ్ అనే కంటైనర్లో స్టోర్ అవుతుంది. ఇది మన కంటైనర్, అంతేనా? దీన్ని ఏమంటాం? దీన్ని ఏమంటాం? వేరియబుల్ అంటాం. దీన్ని ఏమంటాం? వాల్యూ. ఇప్పుడు ఎల్హెచ్ సైడ్ ఉందో దాన్ని ఏమంటారు? వాల్యూ అంటారు. రైట్ హ్యాండ్ సైడ్ ఉందో దాన్ని ఏమంటారు? ఆర్హెచ్ఎస్ అంటారు. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, కార్తిక్ ఈక్వల్స్ టు 1 అంటాను. సింటాక్స్ ప్రకారం ఏమవుతుంది? ఏమవుతుంది? ఇది కార్తిక్ అనేది ఏమవుతుంది? వేరియబుల్ అవుతుంది. 1 అనేది ఏంటిది? వాల్యూ, అంతేనా? 1 అనేది వాల్యూ అవుతుంది కదా, అంతే కదా? సింపుల్, మీకు అర్థమవుతుంది, ఆల్రెడీ అర్థమై ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటివి ఏమవుతాయి? లెఫ్ట్ కొన్ని వాల్యూస్, రైట్ సైడ్ ఉండేటివి వేరియబుల్స్. ఇక్కడ ఇది వేరియబుల్, ఇది వాల్యూ. వాల్యూ ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చిందా? వచ్చిందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే, 24 తోటి కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి దగ్గరికి వెళ్ళాలి? ఇక్కడ ఏజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయనతోటి కమ్యూనికేషన్ కావచ్చు. ఈయన అడ్రస్ ఎక్కడ ఉన్నది? ఏజ్. అడ్రస్ అనేది ఏంటి? ఏజ్. అడ్రస్ ఏజ్ కదా. ఇక్కడ ఈ అడ్రస్కి పోతే వీళ్ళతోటి కమ్యూనికేట్ కావచ్చు 24 తోటి. అర్థమైంది కదా? ప్రాక్టికల్గా చూద్దాం, ఇది ద మ్యాటర్. ప్రాక్టికల్గా చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు రాజేందర్ ఈక్వల్స్ టు, రాజేందర్ ఈక్వల్స్ టు 20 అన్నాను. ఇప్పుడు ఈ రాజేందర్ అంటే ఏంటిది? 20 అంటే ఏంటిది? 20 అంటే వాల్యూ. ఇది రాజేందర్ అనేది వేరియబుల్, అంతేనా? ఇక్కడ రాజేందర్ అని కాదు, ఏదైనా తీసుకోండి, హేమంత్ తీసుకోండి, లేకుంటే వేరే ఇంకా పేరు అక్షయ్ అని తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇక్కడ ఇదేమో వేరియబుల్, ఇదేమో వాల్యూ, అంతేనా? ఈ వాల్యూ కావాలంటే మనకు రాజేందర్ అనే అడ్రస్ తెలవాలి, సింపుల్. పో నెక్స్ట్ ఏం చేద్దామనంటే, ప్రింట్ మనకు ద 20 రావాలి. 20 రావాలంటే ఏం చేయాలి? రాజేందర్.
రాజేంద్ర అనేది సింపుల్ ఇచ్చినాం అనుకో. ఇక్కడ నీకు డౌట్ రావాలి, ఇక్కడ డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ ఏమి ఇవ్వద్దు ఇందులో, అక్కడ ఏ వేరియబుల్ నేమ్ ఏమి ఉందో దాన్ని మనకు అవుట్పుట్ మనకి ఏం కావాలి, 20 కావాలి. 20 కావాలంటే ఏం చేయాలి, ఈ రాజేంద్రని తీసుకొని వచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఇలా రాయాలి, ప్రింటర్లో రాయాలి. ప్రింటర్లో రాస్తే మనకు 20 అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొటేషన్స్ పెట్టాలంటే పెట్టద్దు, పెట్టకుంటేనే ఇది డైరెక్ట్ వస్తుంది. చూడండి చూడండి, వచ్చిందా చూడండి ఇక్కడ. సో సింపుల్గా నేను ఏమేమి ఇస్తానంటే ప్రింట్ అవు రాజేందర్, రాజేందర్ అనే మెమోరీ అడ్రస్ అనేది ప్రింట్ కావాలి. మెమోరీ అడ్రస్ అనేది ఏంటి, ఇదే లొకేషన్, ఆ లొకేషన్లో ఎవరున్నారు, ఈ వాల్యూ ఎవరు, ఈయనే కదా, 20 కదా. నాకు అవుట్పుట్ ఎంత రావాలి, మరి 20 రావాలి కదా, అంతేనా. మళ్ళీ ఒకసారి చూడు, వచ్చిందా ఇక్కడ అవుట్పుట్, ఇక్కడ కనబడుతుంది. ఎంత వచ్చింది, 20 వచ్చిందా, వచ్చింది కదా, పర్ఫెక్ట్ కదా, అర్థమైంది కదా, అదే మ్యాటర్. నెక్స్ట్ ఏంది ఇవ్వంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కామెంట్ పెడదాం. కామెంట్ ఎందుకు పెడతానా, నేను నెక్స్ట్ రాయబోయే కోడ్ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా ఇవన్నీ ఎగ్జిక్యూట్ చూపించద్దు. ఇవన్నీ చూపిస్తే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అట్లా నేను ఇగ్నోర్ చేయమని చెప్తానా. సరే ఇప్పుడు నేను ఒక కోడ్ రాస్తానా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు 143 అంటున్నాను. నేను ప్రింట్ ఏ అంటే ఏమొస్తుంది, ప్రింట్ ఏమని వస్తుంది, గెట్ చేయండి, 143 వచ్చిందా, వచ్చింది కదా. ఫస్ట్ ఈ 100 ఈ 143 వచ్చిందా, ఈ 143 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, సిలో స్టోర్ అవుతుంది. ఈ సి నుంచి బీకి వస్తుంది, ఈ బి నుంచి ఏకి వస్తుంది, అంటే ఇవన్నీ ఈక్వల్ కదా, ఇవన్నీ ఈక్వల్ కాబట్టి మనకు ఇది వస్తుంది అన్నట్టు. ఏని ప్రింట్ చేసినా, బీని ప్రింట్ చేసినా, సీని ప్రింట్ చేసినా 143 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకు 3 కావాలనుకో, కామా బి కామా సి. ఇప్పుడు మరి కామా ఇచ్చినా కదా, మరి కామా అవుట్పుట్ వస్తుంది అని అంటే రాదు. కామా ఎందుకు అని అంటే సపరేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం అన్నట్టు ఈ కామాని. అర్థమైందా, అర్థమైందా. ఇప్పుడు చూడండి అవుట్పుట్ చూడండి, 143 143 143 చూడండి. రన్ చేస్తే ఏమొచ్చినాయి, 3 వచ్చినాయా, 3 సార్లు 143 143. కామా ఎందుకు రాలేదని డౌట్ వచ్చిందా, కామా అనేది అవుట్పుట్ రావడానికి కాదు, కామా అనేది సపరేట్ చేయడానికి. ఏ అనేది సపరేట్ వేరియబుల్, బి అనేది సపరేట్ వేరియబుల్, సి అనేది సపరేట్ వేరియబుల్ అని చెప్పడం కోసం కామాని యూజ్ చేసినాం. అర్థమైందా, దీన్ని మనం ఈ సినారియోని ఏమని చెప్తామంటే, మనం సింపుల్గా వన్ వాల్యూ అసైనింగ్ మల్టిపుల్ వేరియబుల్, అంతేనా. మల్టిపుల్ వేరియబుల్కి అసైన్ చెప్తానమ్మా, అంతే కదా, అర్థమైంది కదా. ఒకటే వాల్యూని మల్టిపుల్, ఒకటే వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్కి పంపిస్తాను కదా. మరి ఇంకొక డౌట్ రావాలి మీకు ఇక్కడ, ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్కి పంపిస్తాను, మరి మల్టిపుల్ వేరియబుల్స్ని సింగిల్ ఇట్లా రిటర్న్ చేయొచ్చా, ఈక్వల్స్ టు 1, 2, 3 అనుకోండి. ఇప్పుడు ప్రింట్ ఏ తీసుకుంటే ఏమొస్తుంది అవుట్పుట్, చూడండి ఏ ఈక్వల్స్ టు 1, 2, 3. ఇప్పుడు మనం ప్రింట్ ఏం చేస్తే ఏమొస్తుంది, ఆన్సర్ ఏమవుతుంది మనకు అవుట్పుట్, 143 అనేది ఎట్లా వచ్చింది, బ్రాకెట్లో వచ్చింది. ఇక్కడ బ్రాకెట్లో వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటారు, టపుల్ అని అంటారు. టపుల్ అనేది దాని గురించి ఒక 2 రోజులు డిస్కషన్ ఉంటుంది, ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం దీని నుంచి ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ వేరియ మల్టిపుల్ సింగిల్ వాల్యూస్ని మల్టిపుల్ వేరియబుల్స్గా
మల్టిపుల్ వేరియబుల్స్ అసైన్ చేసుకోవచ్చు, కానీ మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ వేరియబుల్స్కి అసైన్, మల్టిపుల్ వేరియబుల్స్కి అసైన్ చేసుకోవద్దా? చేసుకోరాదు కదా. ఓన్లీ సింగిల్ వేరియబుల్కి మాత్రమే మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేసుకొస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఒకవేళ ఏబీసీ ఈక్వల్స్ టు ఏ కామా బీ కామా సి ఈక్వల్స్ టు 143 ఉందనుకోండి. ఇప్పుడు మనకి ఏ అంటేంటిది, బి అంటేంటిది, సి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ అనేది 1, బి అనేది 2, సి అనేది 3. ఇప్పుడు ఈ కామన్ ఎందుకు యూజ్ చేస్తామనంటే సపరేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, 1 2 3 1 2 3 వచ్చిందా? అంటే మనకు సపరేట్ సపరేట్ వస్తాయి అన్నట్టు. మనకు అవుట్పుట్ అట్నే రావాల్సింది కూడా. టపుల గురించి తర్వాత డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చేసినామంటే అది పెద్ద మహాభారతం ఉంటుంది. ఓకేనా? తర్వాత డిస్కషన్ చేద్దాం టపుల గురించి, అప్పుడు చేద్దాం. ఆ ఫార్మేట్లో స్టోర్ అయితే అనేది చూపించినప్పుడు చూడండి అంతేగా. అప్పుడు ఒక్క నిమిషం, ఇది ఇట్లా టపుల్ అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు మీకు ఎంత అర్థమైంది ఇది? మల్టిపుల్ వాల్యూస్ని ఎట్లా అసైన్ చేసుకోవాలి, మల్టిపుల్ వేరియబుల్స్కి ఎట్లా అసైన్ చేసుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందా? ఒక క్లారిటీ వచ్చింది కదా. ఓకేనా? మీరైతే ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయడం మాత్రం మ్యాండేటరీ. అర్థమవుతుంది కదా? వింటే ఈజీగానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తేనే మర్చిపోతుంది. ఇప్పుడు ఈజీ సింపుల్ కాబట్టి, సింపుల్ కాన్సెప్ట్ కాబట్టి అర్థమవుతుంది ఆల్మోస్ట్ అందరికీ. బ్రో నువ్వు మరి వేరియబుల్స్ని ఏమని చెప్పి ఇవన్నీ తీసుకున్నావు, రాజేందర్ అన్నావు, హేమంత్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు తీసుకున్నావు, మరి అట్లా రాయడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా అనంటే ఉన్నాయి. ఇప్పుడు ఆ రూల్స్ గురించి మాట్లాడదాం. నిన్న ఒక పెద్ద మనిషిని చూసినావా ఇంతకుముందు క్లాసులలో? పెద్ద మనిషి పేరేం పేరు? పైథాన్ కనిపెట్టి చూసినావా? అయినా కొన్ని రూల్స్ పెట్టినట్టు, ఇగో ఈ రూల్స్ పెట్టినట్టు, నువ్వు ఈ రూల్స్ ఫాలోగా, ఈ రూల్స్ ఫాలో అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్, లేకుంటే కాదు అని సింపుల్గా చెప్పిండు. మనకు 5 రూల్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క రూల్ చూసుకుంటా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనేది వెళ్దాం. ఓకేనా? ఇక్కడ ఈ ఫస్ట్ ఏంటిది, ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్, లెటర్ ఆర్ అండర్ స్కోర్. లెటర్ అన్న లెటర్తో అన్న స్టార్ట్ చేయి, అండర్ స్కోర్తో అన్న స్టార్ట్ చేయి వేరియబుల్ నేమ్ అనేది. లెటర్తో స్టార్ట్ చేయి, లేదు అని అంటే అండర్ స్కోర్ తోటి స్టార్ట్ చేయి అని చెప్తాడు. అర్థమైందా? ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆయన రూల్ ఏం చెప్పిండు, వేరియబుల్ అనేది లెటర్ తోటైనా స్టార్ట్ చేయి, లేదంటే అండర్ స్కోర్ తోటైనా స్టార్ట్ చేయి. సో కేఆర్టీహెచ్ఐకే ఈక్వల్ టు ఏదో ఒకటి రాశాను. నెక్స్ట్ లేదు అనుకుంటే అండర్ స్కోర్ తోటైనా రాయి, అండర్ స్కోర్ తోటైనా రాయి, ఇట్లనన్నా స్టార్ట్ చేయి, ఇట్లనన్నా స్టార్ట్ చేయి. ఈ రెండింటితోటి గుడ్ అన్నట్టు. అయితే లెటర్ తోటైనా స్టార్ట్ చేయి, లేకుంటే అండర్ స్కోర్ తోటైనా స్టార్ట్ చేయి. ఇది మంచి పద్ధతి అని చెప్పిండు ఆయన. నెక్స్ట్ ఏం చెప్పిండు, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ నంబర్ అంటే ఏంటిది? ఇప్పుడు నువ్వు లెటర్ను లెటర్ ఇప్పుడు వేరియబుల్ అనేది
లెటర్స్తోన స్టార్ట్ చేయి, లెటర్తోనే స్టార్ట్ చేయి, అండర్ స్కోర్తోనే స్టార్ట్ చేయి, కానీ నెంబర్తో స్టార్ట్ చేయకు అని అన్నాడు. 1 2 3 నెంబర్తో అయితే స్టార్ట్ చేయకండి అని అన్నాడు. ఇప్పుడు అది కూడా చూద్దాం. నెంబర్ అన్నారు కదా, నెంబర్ ఇట్లా నెంబర్తో ఇప్పుడు ఇట్లా వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీకు రన్ చేసి చూపించాలా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేస్తే చూడండి ఏమైతే, ఇన్వాలిడ్ సింటాక్స్, సింటాక్స్ ఎర్రర్ అని వచ్చిందా? వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఫస్ట్ నెంబర్తో స్టార్ట్ చేయమనేది మంచి పద్ధతా? గుడ్ ఆర్ బాడ్? గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్ కదా, అంతే కదా. అదేవిధంగా నువ్వు స్పెషల్ సింబల్తో కూడా స్టార్ట్ చేయొద్దని అంటాడు. స్పెషల్ సింబల్ ఏంటి? స్పెషల్ సింబల్ పెట్టి చెయ్యకు అని అంటాడు. స్పెషల్ సింబల్ ఏంటి? ఇవే కదా, ఇవే కదా, ఇవి ఇవే కదా, ఇవన్నీ కదా. ఇవిగో ఇట్లా నువ్వు ఇవి పెట్టి రాయకు, లైక్ ఇగో ఇట్లా పెట్టి రాయకు అని అంటాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే, ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటెయిన్ ఆల్ఫా న్యూమెరిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అండర్ స్కోర్ 0 to 9, అంటే అండర్ స్కోర్స్ A to Z. ఇప్పుడు మనకేం చెప్పింది ఇక్కడ టెక్స్ట్? ఇక్కడ ఏమన్నాడు? ఆల్ఫా న్యూమెరిక్ అన్నాడు కదా. ఆల్ఫా న్యూమెరిక్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ న్యూమెరిక్ స్టార్ట్ చేయకని చెప్పిన, కాకపోతే నువ్వు ఫస్ట్ టెక్స్ట్ రాసుకొని తర్వాత న్యూమెరిక్ రాసుకో, అంతే కదా. ఇట్లా కదా, ఇట్లా రాసుకో, ఇట్లా రాసుకోకు అని అంటాడు. అంతేనా? చూడండి ఎట్లా అంటే, ఇట్లా 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 రాసుకో అని చెప్తాడు. కానీ ఇట్లా రాయొద్దని చెప్పిన కదా, 2-1 నెంబర్తో స్టార్ట్ చేయొద్దని చెప్పిన కదా, అదే చెప్పిండు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు కార్తిక్ ఈక్వల్స్ టు కార్, సింపుల్ చేద్దాం. కార్ ఈక్వల్స్ టు కార్ అని రాసుకోవచ్చా అనే డౌట్ వస్తుంది. రాసుకోవచ్చు, కాకపోతే ఇక్కడనేమో క్వార్ట్స్, ఇది ఇక్కడ స్ట్రింగ్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రింగ్ యూజ్ చేస్తే మనకు కరెక్ట్ ఫార్మేట్, ఇది వేరియబుల్ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది. అప్పుడు చూడండి, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఇదేంటిది? బ్యాడ్. ఇది గుడ్. గుడా? బ్యాడ్ కదా, ఇది కూడా బ్యాడే కదా. ఇవన్నీ బ్యాడ్ అన్నట్టు. ఇది ఇది ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోరాదు అని చెప్తాను అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే, వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఒకసారి చదవండి మీకు అర్థమైతే. ఇదేంటిది, 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 చూడండి. దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, వీటిని ఏమని ప్రొనౌన్స్ చేస్తారు? అన్నీ నేమే అంటారు కదా. బ్రో మరి ప్రోగ్రామెటికల్గా ఇట్లా ఇస్తే తీసుకుంటుందని, అన్నీ నేమ్సే కదా, అన్నీ నేమ్సే కదా, మరి ప్రోగ్రామ్ అనేది తీసుకుంటుందా ఇట్లా అని అంటే, వేరియబుల్ నేమ్ అనేది తీసుకోదు, ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అంటేనే అది. అర్థమైంది? ఇప్పుడు అప్పర్ కేస్ అంటే ఏంటిది? క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. లోవర్ కేస్ అంటే ఏంటిది? స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. నువ్వు క్యాపిటల్ తీసుకుంటే క్యాపిటల్నే రన్ చేయాలి, నువ్వు స్మాల్ తీసుకుంటే స్మాల్ అని రన్ చేయాలి. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి అప్పర్ కేస్ కానీ లోవర్ కేస్ కానీ తీసుకోవాలి. అంతేనా? ఇప్పుడు ప్రాక్టికల్ ఓరియంటెడ్ చూద్దాం. నేమ్ ఈక్వల్ టు 1, నేమ్ ఈక్వల్ టు 1, 2 వేసుకుందాం. నేమ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ప్రింట్, ప్రింట్ నిన్ నేమ్ తీసుకున్నా,
మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఏమొస్తుంది అవుట్పుట్? గెస్ చేయండి. 1 వచ్చింది. చూడండి 1 ఎందుకు వచ్చింది అంటే, మనం ఇక్కడ ఇక్కడ నేమ్ను ఇక్కడ మనం అసైన్ చేసినాం. ఇక్కడ నేమ్ను ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఎట్లా ఉందో ఆ నేమ్ని తీసుకుని వచ్చి ఇట్లా రాస్తే మనకు అది వస్తుంది. ఒకవేళ మనం వేరే తీసుకున్నాం అనుకో, సెకండ్ తీసుకున్నాం అనుకోండి నేమ్, ఇప్పుడు ఏమొస్తుంది? 2 వస్తుంది. 2 వస్తుంది. ఇక్కడ నేను క్యాపిటల్ తీసుకున్నాను కదా, ఇప్పుడు స్మాల్ తీసుకున్నాను కదా, ఫస్ట్ తీసుకున్నా స్మాల్ తీసుకున్నా కదా, నాకు 1 రావాలంటే అట్లా రాదు. ఇట్లా రాసుకుంటే మనకు అక్కడ ఏముండదో, వేరియబుల్ ఏముండదో అదే వేరియబుల్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు నేమ్, ఇప్పుడు మనకు 2 కావాలంటావు, 3 కావాలనుకో నేమ్ అనుకో, 2 కావాలనుకుంటావు, 2 వస్తుంది అప్పుడు? రాదు. చూడండి ఎందుకు అని అంటే, మనకి ఇక్కడ ఏది ఉందో, ఏ వేరియబుల్ అయితే ఉందో అదే వేరియబుల్ ఇక్కడ ఉండాలి, యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. యాజ్ ఇట్ ఈజ్ ఉంటేనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అక్కడ. అందుకే కేస్ సెన్సిటివ్ పైథాన్ అనేది. ఇక్కడ చూడండి ఇంకోటి, నెక్స్ట్ లాస్ట్ పాయింట్, రిజర్వ్డ్ వర్డ్స్, రిజర్వ్డ్ వర్డ్స్ అంటే కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ నేమింగ్ వేరియబుల్. ఈ కీవర్డ్స్ ఏంటిది అని అంటే నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. సి, ఇప్పుడు మనకి నార్మల్గా సి లాంగ్వేజ్లో ఎన్ని ఉంటాయి అంటే, సి లాంగ్వేజ్లో ఎన్ని ఉంటాయి తెలుసా? తెలుసుకోండి ఎన్ని ఉంటాయంటే, సి లాంగ్వేజ్లో 32 ఉంటాయి అనుకోండి. ఇప్పుడు పైథాన్లో ఎన్ని ఉంటాయి అని అంటూ, కీవర్డ్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి అనేది రేపటి టాస్క్ మీరు తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం ఇవన్నీ మిగతావన్నీ. ఈ లాస్ట్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, మరి అన్నీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా మాత్రం తర్వాత మాత్రం బుగ్గ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం అన్నీ గెలకండి, అన్నీ వేరియబుల్స్ ఇవి ఇవన్నిటిని గెలకండి. గెలిపితేనే మనకు ఒక ఓవర్ వ్యూ అనేది దొరుకుతుంది అన్నట్టు. ఎట్లా రూల్స్ అనేది మనం ఎట్లా రాస్తే మనం ఎన్ని రకాలుగా కరెక్ట్ రాసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. మనం ఇట్లా ప్రాక్టీస్ చేస్తేనే మనం తెలుసుకుంటాం. లేదు అనుకుంటే చదువుకుంటే అది థియరీ థియరీ అనేలాగానే ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తేనే కొంచెం మనకు లోపలికి బుర్రలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? ఓకే, మరి రైట్.